హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు వీడియోలో ముంబైకి అతి సమీపంలో ఉన్న ఎలిఫెంటా కేవ్స్ ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియోలో మనకి ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన గేట్వే ఆఫ్ ఇండియా, అలానే ఆ గేట్వే ఆఫ్ ఇండియా పక్కనే మనకి ఇండియాలోనే ద ఫేమస్ అండ్ లగ్జూరియస్ హోటల్ అయిన తాజ్ ప్యాలెస్ హోటల్ కూడా ఉంది. ఈ రెండింటిని ఇక్కడ మనం వీడియోలో చూడొచ్చు. మన బోట్ రైడ్ ఏదైతే ఉందో అది గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచే స్టార్ట్ అయ్యి మనకి టికెట్స్ ఏవైతే ఉంటాయో అవి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర అమ్ముతారు. అక్కడ మనం టికెట్స్ కొనుక్కొని అప్పుడు మనం బోట్ రైడ్ని స్టార్ట్ చేస్తాం అక్కడ నుంచే. ఈ ఎలిఫెంటా కేవ్స్ని చేరుకోవాలంటే మనం గేట్వే ఆఫ్ ఇండియా నుంచి బోట్ రైడ్ చేసి ఈ కేవ్స్ని చేరుకోవాలి. ఇలా మనం బోట్ రైడ్ దాదాపు గంట నుంచి గంటన్నర సమయం మనం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ బోట్ రైడ్ గురించి సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎలిఫెంటా కేవ్స్ ఉన్న ఐలాండ్ని చేరుకున్నాం. ఇలా మనం ఇక్కడ బోటు దిగిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలి. సుమారు 500 మీటర్ల దూరం ఉంటుంది మనం బోటు దిగిన దగ్గర నుంచి ఎలిఫెంటా కేవ్స్ మెయిన్ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవడానికి. సో ఇక్కడ మనం ఈ 500 మీటర్లు ఏదైతే ఉందో అది మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు, లేదంటే ఇలా ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది, ఈ టాయ్ ట్రైన్ లో మనం ప్రయాణించవచ్చు. ఈ టాయ్ ట్రైన్ ఒక్కొక్కరికి 10 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తుంటారు. సో కొంతమంది ఇలా టాయ్ ట్రైన్ లో వెళ్తారు, లేదంటే నడుచుకుంటూ ఇక్కడ ఉన్న వ్యూస్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు. మేము ఇలా ఈ టాయ్ ట్రైన్ లో వెళ్ళాము, ఇక్కడ నుంచి విజువల్స్ చూడొచ్చు మీరు. ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలోని గరాపురి ద్వీపంలో ఉన్నాయి. దీనికి ఆ పేరు పోర్చుగీస్ వారు పెట్టారంట. 1987లో యునెస్కో వారు ఈ ఎలిఫెంటా గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. టాయ్ ట్రైన్ దిగి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనం ప్యాసింజర్ ట్యాక్స్ అనే ఒకటి కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం ప్యాసింజర్ ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ పెద్దవాళ్ళకి అయితే 5 రూపాయలు, అలానే పిల్లలకు 3 రూపాయలు, అలానే మనం స్టూడెంట్స్ అయితే 1 రూపీ ఛార్జ్ చేస్తుంటారు. సో ఇక్కడ మనం ఈ ప్యాసింజర్ ట్యాక్స్ కట్టి లోపలికి వెళ్దాం. ఇలా మనం ప్యాసింజర్ ట్యాక్స్ కట్టిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఈ ఎలిఫెంటా కేవ్స్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళడానికి టోటల్గా 120 స్టెప్స్ ఉంటాయి. ఈ 120 స్టెప్స్ నడవగలిగిన వాళ్ళు మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తారు. మెట్లు ఎక్కలేని వాళ్ళు ఇలా హ్యాండ్ క్యారియర్స్ ఉంటాయి, వీటిలో పైకి తీసుకువెళ్తారు. అక్కడ మనకి ఇలా మెట్లు కనబడతాయి ఫ్రెండ్స్. ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్తేనే మనం ఎలిఫెంటా కేవ్స్కి చేరుకుంటాము. సో ఇక్కడ నుంచి చాలా దూరం మనం నడుచుకుంటూ వచ్చాం, అలానే ఇంకొంచెం దూరం అంటే ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్తే మనం ఎలిఫెంటా కేవ్స్ని చేరుకోవచ్చు. ఈ మెట్లకి రెండు వైపులా మనకి షాపింగ్ ఉంటుంది, అలానే చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. మనం స్నాక్స్ తినాలన్నా వాటర్ తాగాలన్నా అన్నీ ఇక్కడ ఉంటాయి. పైకి వెళ్ళిన తర్వాత ఎలిఫెంటా కేవ్స్ దగ్గర మనకి ఏమి తినడానికి ఏమి దొరకవు, ఓన్లీ ఈ మెట్ల దగ్గరే మనకి రెస్టారెంట్స్ కానీ చిన్న చిన్న కేవ్స్ కానీ ఉంటాయి. సో ఇక్కడే మనం స్నాక్స్ కానీ వాటర్ కానీ తీసుకొని పైకి వెళ్ళాలి. ఈ మెట్లకు రెండు వైపులా ఉన్న షాప్స్ ని వీడియోస్ తీసాను, ఆ వీడియోస్ ఈ వీడియో లాస్ట్ లో ఉంటాయి, సో అక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం ఈ ఎలిఫెంటా కేవ్స్ కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం ఎలిఫెంటా కేవ్స్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మనం కేవ్స్ ఎంట్రన్స్ దగ్గరే ఇక్కడ మనం చూడొచ్చు ఎలిఫెంటా కేవ్స్ అనే బోర్డు ఉంది. ఇలా మనం ఎలిఫెంటా కేవ్స్ లోపలికి వెళ్తే ఇక్కడ మనకు ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడ ఈ టికెట్ కౌంటర్ లో మనం ఫైనల్ గా టికెట్ తీసుకుని ఇప్పుడైతే మనం ఎలిఫెంటా కేవ్స్ లోకి వెళ్దాం. ఇక్కడ ఇండియన్స్ కి అయితే 40 రూపీస్, అలానే ఫారినర్స్ కి అయితే 600 రూపీస్ ఉంది టికెట్. ఇలా మనం టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకున్న తర్వాత పక్కనే ఉన్న సెక్యూరిటీ చెకప్ చేయించుకొని మనం లోపలికి వెళ్ళాలి. అంటే మనం బ్యాగ్ లో ఏమేమి క్యారీ చేస్తున్నాం ఏంటి అనేది వాళ్ళు ఒకసారి చెక్ చేసి మనం లోపలికి పంపిస్తారు. సో ఇలా సెక్యూరిటీ చెకప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ మనం ఎలిఫెంటా కేవ్స్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్తున్నది ఏంటంటే ఈ కేవ్స్ లో మెయిన్ ఎంట్రన్స్ అయినా అలానే మెయిన్ అట్రాక్టివ్ గా ఉండే ఒక కేవ్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ ఎలిఫెంటా కేవ్స్ మొత్తానికి మెయిన్ అట్రాక్షనే ఈ కేవ్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ కేవ్ దగ్గరికి వెళ్దాం.
ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలోని గరాపురి ద్వీపంలో ఉన్నాయి. దీనికి ఆ పేరు పోర్చుగీస్ వారు పెట్టారంట. 1987లో యునెస్కో వారు ఈ ఎలిఫెంటా గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఈ గుహల దేవాలయాల సమాహారం ప్రధానంగా శివుడికి అంకితం చేయబడ్డాయి. ఈ ద్వీపంలో 5 హిందూ గుహలు మరియు కొన్ని బౌద్ధ స్థూపాలు ఉన్నాయి. ఇవి క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటివి అని ఒక అంచనా. ఈ ఎలిఫెంటా గుహలలో ప్రత్యేక ఆకర్షణగా మనల్ని ఒక ప్రముఖ విగ్రహం ఉంటుంది. అదేంటంటే సదాశివుని విగ్రహం. ఈ సదాశివుని విగ్రహం 20 అడుగుల ఎత్తులో త్రిముఖంతో కూడి పంచముఖ శివుని పోలి ఉంటుంది. త్రిమూర్తి విగ్రహం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలను పోలి ఉంది. నటరాజ సదాశివుని అర్ధనాదీశ్వరుని విగ్రహాలు రాష్ట్రకూటిల కళలకు ప్రతీక. ఈ ఎలిఫెంటా కేవ్స్ ని దేశ విదేశ యాత్రికులు కూడా సందర్శిస్తుంటారు. రాతిలో చెక్కబడిన ఈ గుహల సముదాయం 60,000 చదరపు అంగుళాల విస్తీర్యం కలిగి ఉంది. ఇక్కడ ఈ గుహలలో ముఖ్యమైనది ఒక హాలు, అలానే 2 పక్కపక్కనే ఉండే హాళ్లు, ఒక ప్రాంగణం, అలానే 2 క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో సుందరమైన శిల్పాలు, శివాలయం ఉంది. ఈ మందిర సముదాయం శివుని నివాసం అని ప్రతీతి. 9వ శతాబ్దం 13వ శతాబ్దం మధ్యకాలంలో సిల్వాహా రాజులు దీనిని నిర్మించారు అని, కొన్ని విగ్రహాలు రాష్ట్ర కూటీలు నిర్మించారు అని అంటుంటారు. హిందూ లేదా బౌద్ధ రికార్డులలో ఈ ద్వీపం పురాతన చరిత్ర గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. పురావస్తు అధ్యయనాలలో ఈ చిన్న ద్వీపానికి చెందిన గొప్ప సాంస్కృతిక గతానికి సాక్ష్యంగా అనేక అవశేషాలను కనుగొన్నారు. సుమారు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటికి మానవులు స్థిర నివాసానికి ఏర్పరచుకొని ఇక్కడ జీవించారు అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఈ ఎలిఫెంటా గుహలు చిన్న ద్వీపం అనేక పురాతన పురావస్తు అవశేషాలతో నిండి ఉంది. ఇది దాని యొక్క గొప్ప సాంస్కృతిక గతానికి ఏకైక సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ ఎలిఫెంటా కేవ్స్కి మరొక పేరు ఉంది, అదే సిటీ ఆఫ్ కేవ్స్. ఈ ఎలిఫెంటా గుహలు ఒక ప్రణాళిక ప్రకారం ఈ గుహలను నిర్మించారు. ఈ విషయం ఇక్కడ ఉన్న పరిసరాలను చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గుహలు ఎల్లోరాలోని డుమార్ లేనా గుహలను పోలి ఉంటుంది. ఈ మొదటి గుహ దగ్గర నుంచి మనం 2వ గుహ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శివాలయం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ శివాలయం కూడా చాలా బాగుంటుంది. ఆ శివాలయం పక్కనే మనకి ఇలా ఒక వినాయకుని విగ్రహం కూడా రాతిలో చెక్కబడి ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం వీడియోలో చూడొచ్చు మీరు. ఈ ఎలిఫెంటా కేవ్స్, ఈ ఐలాండ్ మొత్తంలో చాలా కేవ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ కేవ్స్ అన్ని కవర్ చేయాలంటే దాదాపు 1 డే పడుతుంది. సో మాకు అంత టైం లేకపోవడం వల్ల మేము జస్ట్ కేవలం కొన్ని కేవ్స్ వరకే మేము విజిట్ చేసి వచ్చేసాము. సో మీరు కనుక ఎప్పుడైనా ఎలిఫెంటా కేవ్స్ ని విజిట్ చేస్తే అక్కడ కేవ్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్, వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఎలిఫెంటా కేవ్స్ ని. ఎలిఫెంటా కేవ్స్ మటుకు చాలా బాగుంది. సో మీకు వీలు కుదిరినప్పుడు ఒకసారి ఎలిఫెంటా కేవ్స్ ని విజిట్ చేయండి. అలానే ఈ ఎలిఫెంటా కేవ్స్ ని విజిట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి బోట్ జర్నీ ఏదైతే ఉందో అది చాలా చాలా బాగుంటుంది.
ఉంటుంది ఫ్రెండ్స్, మనం పూర్తిగా ఎంజాయ్ చేస్తాం. సో గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఈ ఘరాపురి అనే ఐలాండ్ దగ్గరికి మనం దాదాపు 1 నుంచి 1.5 అవర్ పాటు మనం బోట్ జర్నీ అయితే ఉంటుంది. ఆ బోట్ జర్నీ చాలా బాగుంటుంది, రావటం 1 అవర్, అలానే వెళ్తానికి 2 1 అవర్, టోటల్ గా 2 అవర్స్ ఉంటుంది జర్నీ అనేది. సో ఆ జర్నీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బోట్ జర్నీ గురించి వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.